తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఎన్ని పర్యాయాలు దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకోవడం లేదంటూ కీసర మండలానికి చెందిన మూసకోడూరు పద్మజ ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తన గోడును వెళ్లబోసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశానని, ఆయన ప్రభుత్వం నుండి గుర్తింపు లేదని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ కవితకు కలిశానని, ఆయన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తన కుటుంబ సభ్యులంతా చనిపోయారని, ఆయన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా తనలాంటి ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది ఎమ్మెల్యేలను మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదు, నా ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలోనూ తాను పాల్గొన్న పేపర్ క్లిప్పింగ్లను ఆమె ప్రదర్శించారు.